థ్యాంక్ యూ. కొంచెంసేపు ముందు వరకు మంచిగానే ఉన్నాం. దుమ్ముదూలు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అంటే సార్ ఎలా అంటే, నేను అప్పుడు షూట్ ముందుగా అందరికీ నమస్కారం సార్, షూట్ చేసేటప్పుడు నేను పక్కనే ఉండి చూస్తున్నాను, కానీ ఇప్పుడు ట్రైలర్లో చూసేటప్పుడు ఆ ఎనర్జీ అసలు ఎలా ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఫస్ట్లీ ఈ ఇంత పెద్ద మూవీలో ఈ పాత్రం ఈ క్యారెక్టర్కి నేను సూట్ అవుతాను అని నమ్మకం, నా మీద నమ్మకం పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మురుగదాస్ సార్కి పెద్ద పెద్ద ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ముందు కూర్చున్న ఒక్కరిని ఈ మూవీ నుంచి రిమూవ్ చేస్తే కూడా ఈ మూవీ కంప్లీట్గా ఉండదు. రామ్ లక్ష్మణ్ గారు ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. ఆ సీక్వెన్స్ మాత్రం అద్దరిపోతుంది, అందరు చెప్తూనే ఉంటారు, అది ఇంకా 7 డేసే మీకు చూస్తే అర్థమవుతుంది. నేను చాలా మాట్లాడేశాను రజనీ సార్ గురించి, అన్ని ఒక్కొక్క రోజు నేను ఆలోచిస్తూనే ఉంటాను, చూస్తూనే ఉంటాను సార్ ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, అన్నీ నేను చూస్తూనే ఉంటాను. కానీ ఇక్కడ హైదరాబాద్ వచ్చేటప్పుడు నాకు తిరిగి ఇంటికి వచ్చేసినట్టుంది నిజంగానే. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్క విషయం నాకు గుర్తొచ్చింది, ద బ్యూటీ అబౌట్ దిస్ ప్లేస్ ఇస్ మనకి ఇళయ తలపతి విజయ్ ఇష్టం అవ్వచ్చు, అజిత్ సార్ ఇష్టం అవ్వచ్చు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, అందరినీ మనకి ఇష్టం అవ్వచ్చు, నాని, వీ విల్ లవ్ ఎవ్రీబడి. కానీ ఇవందరిలో కామన్గా ఉన్న ఒక్క విషయం, వాళ్ళందరికీ నచ్చిన ఒక యాక్టర్ రజనీ సార్. ఇక్కడ ఏ మూవీ వచ్చినా తెలుగు కాకుండా తమిళ్, హిందీ, ఏ మూవీ డబ్ చేసి వచ్చినా దాన్ని ఒక డబ్బింగ్ ఫిల్మ్లా కాకుండా ఒరిజినల్ ఫిల్మ్లాగా చూసి సపోర్ట్ చేస్తారు, ఎప్పుడు చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తారు అని నమ్మకం ఉంది. దర్బార్ని అందరూ థియేటర్లో వెళ్ళి మాత్రం ఎంజాయ్ చేయండి, ఎందుకంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది, మీరు అందరూ చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ నివేత, వి లవ్ యూ అండ్ బ్రోచే వారు ఎవరు, థ్యాంక్ యూ.